నర్మల్ జిల్లా కానపూర్ మండలం సత్తన్పల్లి గ్రామంలో పర్మిషన్ లేకుండా అక్రమ వెంచర్లు వేసి ప్రభుత్వానికి గడ్డి కొడుతున్నారని అక్కడి పంచాయతీ సెక్రటరీ అక్రమార్కులకు ఎన్నిసార్లు చెప్పినా వినకపోగా సూచన బోర్డు పెట్టినా స్పందించకుండా యథేచ్ఛగా బోర్డులను అక్రమార్కులు తొలగించారు. దీంతో సత్తన్పల్లి పంచాయతీ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా ఇల్లీగల్ గా వెంచర్స్ వేశారని వారికి పర్మిషన్ తీసుకో అని చెప్పినా పర్మిషన్ లేకుండా ఫ్లాట్లు వేశారని కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం అనుమతి పొందాలి లేకపోతే ప్రభుత్వం నష్టం జరుగుతుందని అన్నారు. సత్తన్పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని అయితే ఇక్కడ మా గ్రామ పంచాయతీ శివార్లో ఇల్లీగల్ లేఅవుట్స్ వేసిండ్రు. గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లేఅవుట్ లేసి ప్లాటింగ్ చేసి ప్లాట్స్ అమ్ముతున్నారు. అయితే దానికి సంబంధించి మేము హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేసినాం గ్రామ పంచాయతీ తరఫున. ఎలాంటి అనుమతులు ఇక్కడ ఎలాంటి క్రయ విక్రయాలు జరగకూడదని. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది మేము కట్టిన హెచ్చరిక బోర్డును తీసేసారు. మళ్ళీ ఇంకోసారి కూడా హెచ్చరిక బోర్డు కట్టినాం, మళ్ళీ తీసేసారు. దీని విషయమే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారము ఇల్లీగల్ లేఅవుట్స్ వేస్తే దానికి సంబంధించి ప్రాపర్ గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు పొందాలి. వీళ్ళు అనుమతులు తీసుకోకుండా చేయడం వల్ల గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం నష్టపోవడం జరుగుతుంది. పంచాయతీకి సొంత ఆదాయం రాకుండా పోతుంది, అభివృద్ధి పనులు చేసుకోలేకపోతున్నాం. ఒకవేళ ప్రాపర్గా పర్మిషన్ తీసుకుంటే గ్రామ పంచాయతీకి 10%